नागर कर्नूल मंडल बीआरएस पार्टी आत्मीय सम्मेलनानिकि नागर कर्नूल मंडल कुटुंब सभ्युलु बीआरएस पार्टी कुटुंब सभ्युलैनटुवंटि ना तंद्री समानुलु तंद्रुलु तल्ली समानुलु तल्लुलु अक्का चेल्लेलकु अन्नदम्मुलंदरिकि పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి మా పిలుపు మేరకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు మల్లన్న అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటు ముసలోళ్ళు కానీ ఇది యూత్ గాని పూర్తిగా ముద్దుగా పెట్టి పిలుచుకునే పేరు మల్లన్న. మల్లన్న గారికి మీ చప్పట్ల మధ్యన హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి ఎంజీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత మర్రి జమున గారు, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి జట్టా రఘునందన్ రెడ్డి గారు, బైకాల శ్రీనివాస్ యాదవ్ గారు, మార్కెట్ చైర్మన్ కిరణ్ గారు, మా రందారా చైర్మన్ హనుమంతరావు గారు, సర్పంచ్ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, నాగర్కర్నూల్ ఎంపీపీ అన్నా శ్రీనివాస్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, మా ఈశ్వరరెడ్డి గారు, జడ్పీటీసీ శ్రీశైలం యాదవ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ కల్పన గారు, రవీంద్రరెడ్డి గారు, కేశవర్ గౌడ్ గారు, వైఎస్ ఎంపీపీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రమణేష్ రమేష్ గారు, మా కృష్ణయ్య గారు, కొండల్ గారు, బుధదేవి గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, జైపాల్ రెడ్డి గారు, మిగతా కౌన్సిలర్లందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ఆత్మీయ సమ్మేళనం అంటే ఏంటి, దేని కొరకు? గతంలో ఓట్లు వేసినాం, మరి గెలిచింది, ఎంతమంది పిలుచుకోవాలి మిమ్మల్ని రండి అని చెప్పి మీటింగులు పెట్టి మిమ్మల్ని పలకరించిన ప్రభుత్వాలు ఏమి ఒక్కడు లేదు. అప్పుడు మన ఓట్లు మాత్రమే కావాలి వాళ్ళకి, మన బతుకులు అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ గారు 9 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎన్ని అగాధాలు, ఎన్నో కోసలు, నీళ్లు లేవు, కరెంటు లేదు, తాగడానికి నీళ్ళు లేవు, అనేకమైనటువంటి ఇబ్బందులతోటి శతమానం తెలంగాణ 9 సంవత్సరాలు ఇటు ఎమ్మెల్యేలను మంత్రులను నిద్రపోటు చేయకుండా ఆర్నిషాలు పరిగెత్తికించుకుంటూ ఈ తెలంగాణను ఒక గాడిన పడేయాలనే ఉద్దేశంతో 9 సంవత్సరాలుగా ప్రభుత్వము పాలన డెవలప్మెంట్ మీద పోయినాం. కానీ ఒకసారి ఈ తెలంగాణ గాడిన పడింది, ఇప్పుడు పార్టీ కొరకు 2 సార్లు అధికారంలో రావడానికి ఈ నియోజకవర్గంలో 60,000 మంది పార్టీ సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి, వాళ్ళ కష్టసుఖాలేంటో తెలుసుకోవాలి, వాళ్ళ బాగోగులేంటో తెలుసుకోవాలి, వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి. అంటే ఈ యొక్క మండలానికి ఒక పార్టీ సమ్మేళనం ఏర్పాటు చేయాలి. ఆ సమ్మేళనంలో ఓన్లీ పార్టీకి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి ఆత్మబంధువులు మాత్రమే కలవాలి. అలాంటి కొరకే ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసినాం. ఎలక్షన్ల కొరకు, ఓట్ల కొరకు ఈ ఆత్మీయ సమ్మేళనం కాదు. ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఒక ఊర్లో ఉన్నటువంటి వాళ్ళమే మనకు నెలకు 2 నెలలకు ఒకసారి కలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల, పనిలో ఉన్నటువంటి ఒత్తిడి వల్ల కలవలేకపోతాం. సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి కలిస్తే మా కష్టం కాదు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ ఆర్థిక స్థితిగతులు ఏంటి, మీ అని తెలుసుకోవడానికే ఈ ఆత్మీయ సమ్మేళనం. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పార్టీక కాకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా పార్టీ సభ్యత్వం కలిగినటువంటి, పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళను, పార్టీ 2వ సారి 3వ సారి అధికారంలో తేవడానికి కష్టపడినటువంటి మిమ్మల్ని ఎక్కడా విస్మరించబో. మీ లేకపోతే ఈ పార్టీ లేదు, మీరు లేకపోతే ఈ సంక్షేమ పథకాలు లేవు. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి, ప్రతి వ్యవసాయదారుడికి, ప్రతి ఒక్కడికి
ఈ సంక్షేమ పథకం వెళ్లి వాళ్ళకు ఒక ఆత్మ స్థైర్యంతో బతకడానికి కారణం ఎవరంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నటువంటి సైనికులం నోరు కట్టుకొని కడుపు తప్పుకొని ఎక్కడ అవినీతి చేయకుండా ఎక్కడ తప్పు చేయకుండా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ ఒక నిత్యంతో ఇయన పనిచేసి ఎక్కడ గతంలో ప్రభుత్వాలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా ఎక్కడ అవినీతితోటి ప్రతిరోజు పేపర్లలో టీవీలలో మంత్రుల అవినీతి ముఖ్యమంత్రి అవినీతి ఎమ్మెల్యేల అవినీతిని చూసేవాళ్ళం కానీ ఈ 9 సంవత్సరాలుగా ఏ మంత్రి గాని ఏ ఎమ్మెల్యే గాని ఏ ముఖ్యమంత్రి గాని అవినీతి చేయకుండా తెలంగాణ నాడి కొట్లాడి తెచ్చుకున్నాం ఆంధ్ర మీద ఆంధ్ర ప్రజల మీద ఆంధ్ర నాయకుల మీద కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నవ్వుల పాలు కావద్దు అని కేజీఆర్ గారు ప్రతిరోజు మాకు ప్రతిరోజు ఏదో ఒకటి కార్యదీక్షణ తోటి మాకు ముందుకు నడిపిస్తూ ఎక్కడ తప్పు చేయకుండా మమ్మల్ని 9 సంవత్సరాలుగా ఈ పాలన కొనసాగించినాం గుట్టిగానే రాలే 9 60 ఏళ్ళ కరెంట్ రాలే మరి 9 ఏళ్ళు ఎందుకు వచ్చింది గతంలో నీళ్ళు రాలే ఇప్పుడు ఎందుకు నీళ్ళు వచ్చినాయి ఒక కనుక కార్యదీక్ష కలిగినటువంటి నాయకుడు ఒక ముఖ్యమంత్రి విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి పేదవాళ్ళకి ఏం కావాలి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ప్రజలకు ఏం చేయాలి మహిళలకు ఏం చేయాలి సమాజంలో ఓట్లు వేసే దాంట్లో సగం మంది మహిళలు ఉన్నారు కానీ 70 ఏళ్ళకు ఓటు వేసినా తాగడానికి నీళ్ళు ఇవ్వలే కేసీఆర్ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇగో 4 సంవత్సరాలు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తాం నీళ్లు ఇవ్వకపోతే ఓటడమని చెప్పి ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఇంటికి నల్లారు నీళ్ళు వచ్చినట్టయితే సపోర్ట్ కూడా లేదు కొట్టమాకు వాస్తవమైతేనే కొట్టండి ఇలా పేపర్లో ఉన్నారు ఇక్కడ వాళ్ళకు ఒక తెలియాలి ఒక ఈయన ప్రతి ఇంటికి నల్లారు నీళ్ళు ఇచ్చి ఎక్కడ శ్రీశైలం ఎక్కడ నాగర్కర్నూలు 100-200 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి మన ఇంటి ముందలే నల్లాలి మీద నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకున్నాం గతంలో బోర్లు కావాలి బిందాలు పెట్టుకొని ధర్నాలు చేసినాం ఎండాకాలం వస్తే ఎమ్మెల్యేలు భయపడేవాళ్ళు ఈ 2-3 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఒక బోర్ వేయకుండా మీకు నీళ్లు ఇవ్వగలిగినామంటే అది గులాబీ జెండా ఆడగుర్తు వల్లనే వచ్చింది తప్ప లేకపోతే వచ్చేది కాదు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇదే ఇంకో ప్రభుత్వం ఉన్నా మన కష్టాలు వాళ్ళకి తెలిసేది కాదు